రాంచీ వేదికగా భారత్తో మూడో వన్డే జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా 5 వికెట్లు నష్టపోయి 274 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ కేరీ అలాగే స్టోయినిస్ ఉన్నారు. అయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఆరన్ ఫించ్, ఉస్మాన్ కావాజా చక్కటి శుభారంభాలిచ్చారు. దూకుడుగా ఆడుతూ పరుగుల వరద పాలించారు. అలాగే ఆసీస్ ఓపెనర్లు అవుట్ చేసేందుకు కోహ్లీ పదే పదే బౌలర్లను మార్చినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అయితే ధావనిచ్చిన లైఫ్ తో ఓపెనర్ ఉస్మాన్ కావాజా సెంచరీకి చేరువయ్యాడు. రవీంద్ర జడేజా వేసిన 7వ ఓవర్ 4వ బంతికి కావాజా అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు. ఆ బంతిని కావాజా రివర్స్ స్వీప్ ఆడగా అది బ్యాక్వర్డ్ పాయింట్ లో ఉన్న ధావన్ చేతుల్లో పడింది. అయితే ఆ సునాయాసమైన క్యాచ్ ను ధావన్ వదిలేయడంతో అతడికి లైఫ్ లభించింది. మరోవైపు ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ ఆరన్ ఫించ్ ఎట్టకేలకు తన ఫామ్ ను తిరిగి అందుకున్నాడు. గత కొంతకాలంగా పేలవ ఆట తీరుతో నిరాశపరుస్తున్న ఫించ్ 3వ వన్డేలో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన కేదార్ జాదవ్ బౌలింగ్ లో వరుసగా 6-4-6లు బాది ఫించ్ 51 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్స్ల సాయంతో 50 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వన్డేలో ఆరన్ ఫించ్ కి ఇది 19వ హాఫ్ సెంచరీ కాగా గత 10 ఇన్నింగ్స్ లో ఇదే హాఫ్ సెంచరీ కావడం విశేషం. గత 9 ఇన్నింగ్స్ లో 22-5-41-11-6-6-14-0-37 పరుగులు చేశాడు.